నేడు సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని అఖిల పక్ష నేతలు పరామర్శించబోతున్నారు గొల్లల మామిడాడ వెళ్లనున్నారు రాజకీయ దళిత అలాగే ప్రజా సంఘాల నేతలు పరామర్శించబోతున్నారు సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని పరామర్శించబోతున్నారు సిపిఐ రామకృష్ణ టీడీపీ నుండి గొల్లపల్లి అలాగే పితాని కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని పరామర్శించి వాళ్ళకొక భరోసా కల్పించే విధంగా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేయబోతున్నారు సో అఖిల నేతలు సుబ్రహ్మణ్యం ఇంటికి వెళ్లబోతున్నారు భార్య వాళ్ల తల్లిదండ్రులతో వారు మాట్లాడబోతున్నారు మరి కాసేపట్లోనే వెళ్లే అవకాశం కనిపిస్తోంది రాజకీయ దళిత ప్రజా సంఘాలు కూడా కలిసికట్టుగా వెళ్లబోతున్నారు సుబ్రహ్మణ్యం ఇంటికి మా ప్రతినిధి ఈశ్వర్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు ఇదే విషయానికి సంబంధించిన వివరాలు అందించడానికి ఈశ్వర్ ఎన్ని గంటలకు అఖిలపక్ష నేతలు అక్కడికి చేరుకుంటారు అయితే ఇప్పుడు అనంతబాబును అరెస్ట్ చేసిన తర్వాత సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు ఏమైనా శాంతించారా కాస్త వాళ్ళని అడిగే తెలుసుకుందాం వాస్తవానికి ఒక అరాచక శక్తికి ఒక అధికారాన్ని అధికార మతంతో అధికార బలంతో తన దాష్టికానికి బలైపోయిన ఒక సా ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక కుటుంబం ఏ విధంగా రోడ్డును పడుతుంది అన్నది మనం ప్రత్యక్షంగా చూసే అవకాశం ప్రస్తుతం ఇక్కడ ఉంటుంది ఎందుకంటే తనకి ఇబ్బంది ఉండదు కాబట్టి ఎవరు ఎదిరించే వాళ్ళు ఉండరు కాబట్టి అధికారమంతా తన దాసోహం కాబట్టి అన్న రీతిలో అతన్ని చంపివేసి నేరుగా అతని కుటుంబ కుటుంబం దగ్గరికి ఆ డెడ్ బాడీని తీసుకొచ్చారంటే ఎంత ధైర్యం ఉండాలి దాన్ని ధైర్యం అనాలన్నా లేకపోతే ఇంకేమన్నా అర్థం కాని పరిస్థితుల్లో ఆ కుటుంబం అదే పరిస్థితుల్లో ఇంకే కుటుంబం ఉన్నా వాళ్ళ అంటే పైకి ఎదిగొచ్చిన కొడుకు చనిపోతే ఆ కుటుంబాలు ఎంత నిర్జీవంగా ఉంటాయన్నది మనం ప్రత్యక్షంగా చూడొచ్చు అక్కడ వాళ్ళందరికీ ఇంకా జరిగిన విషయాన్ని జీర్ణించుకోలేని పరిస్థితుల్లో ఆ కుటుంబం ప్రస్తుతం ఇంకా ఉంది అంటే ఖచ్చితంగా ఎవరి కుటుంబం అయినా ఇట్లాంటి ఆవేదన ఉంటుంది ఒకవేళ ఏదైనా డిఫరెన్సెస్ ఉంటే ఉండొచ్చు లేకపోతే కోపం ఉంటే ఉండొచ్చు దానికి వ్యక్తిని చంపివేసి తిరిగి ఆ ఇంటికే తీసుకొచ్చి రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయాడని చెప్పే ప్రయత్నం చేయడం అంటే దీన్ని తీవ్రమైన వ్యవహారంగా పరిగణించాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమంటారో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆయన సతీమణి ఎవరైతే చనిపోయారో సుబ్రహ్మణ్యం భార్య ఉంది అమ్మ మీరు అనుకున్నట్టుగానే పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు త్రీ టూ పెట్టారు మర్డర్ కేసు పెట్టారు ఓకేనా మీకు 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 కొంత న్యాయం జరిగినట్టు అనుకుంటున్నారా లేదండి ఏమనుకుంటున్నారు ఏం కావాలి మీకు అరెస్ట్ చేశాను అంటున్నారు కానీ మరి టీవీలో చూపించడం లేదు కదండి అతన్ని మేము ఎలా చంపాడని అడుగుతున్నామండి వ్యక్తిగత విషయాల్లోనే చంపేశాడండి అతను అయితే మేము అదే మరి అతను జైల్లో పెట్టాను అని చెప్తున్నారు కానీ మాకు చూపించడం లేదే మేము ఎలా ఒప్పుకుంటామని మాకు జైలు పంపించినట్టు కూడా ఇంకా మీరు భావించట్లేదా భావించడం లేదండి ఇప్పుడు ఇంకొకటి ఇరవై వేల కోసమే మీ ఆయన ఇవ్వాల్సిన అవసరం ఉంది మీ పెళ్లి కోసమే మీ పెళ్లి ఖర్చులకే ఇచ్చారు కానీ అది ఇవ్వకపోవడం వల్ల అడిగినప్పుడే దాడికి పాల్పడ్డాడని చెప్తున్నారు కదా దాన్ని ఏమంటారు కాదండి కాదండి దాని ఆ విషయం గురించి అయితే కాదండి చంపడం అయితే దానికోసమైతే చంపలేదండి అతను వ్యక్తిగత విషయాల్లోనూ దేని కోసమో అంతే అండి గత విషయంలోనే జోక్యం చేసుకుంటున్నారని ఆయన ప్రాణాలు తీశాడండి ఆయన ఏడున్నర ఎనిమిది గంటలకు తీసుకెళ్ళిపోయి ఇంటి నుండి మళ్ళీ ఒంటి గంట రెండు గంటలకి ఇంటికి బాడీని తీసుకొచ్చి ఇచ్చారంటే అనంతబాబు గారికి ఎంత ధైర్యం ఉంటే మా అంటే అంత లోకం అండి ప్రతి ఒక్కరికి దళితుల్ని ఎంతమంది దళితులను అలాగా చంపేసి ఇంటికి తీసుకొచ్చి అప్పచెప్తారండి ఆయన్ని గట్టిగా శిక్షించాలి ఆయన్ని ఉరిశిక్ష చేయాలి అయితేనే కానీ మాకు న్యాయం జరిగినట్టు ఉండదు కుటుంబం ఇప్పుడు సుబ్రహ్మణ్యం కుటుంబం అంతా ఈదును పడి ఈదుథుని పడ్డాది వాళ్ళని ఆదుకునే వాళ్ళు ఎవరున్నారండి ఇప్పుడు అని పెంచే వాళ్ళు ఎవరున్నారు భార్య పిల్లలు వీళ్ళకి కొంచెం అమాయకర్తమండి ఇరవై వేల కోసం కాదండి సంపిత ఎక్కడో కూర్చున్న కుర్రాడిని తీసుకుని వెళ్ళిపోయి కారు లెక్కించుకుని తీసుకుని వెళ్ళిపోయి కొట్టేసి చంపేసి మళ్ళీ ఆయన కొంచెం డ్రామాలు ఆడుతున్నాడు అండి డ్రామాలు ఆడుతూ కేసుని తప్పుదావ పట్టించడానికి ఎస్పి గారు కూడా కొంచెం ఏంటి పేకు విషయాలు చెప్పాడండి అక్కడ అసలు ఆయన చెప్పి అస్పీ గారు చెప్పిన మాటలకి ఇక్కడ బాబు మీద ఉన్న ఒంటి ఒంటి మీద ఉన్న గాయాలకి అసలు పొంతలేవండి అసలు దానికి దేనికి సంబంధం మీరు చెప్పాకనే మీరు ఆయన చంపారని చెప్పాకనే ఆయన మీద అనుమానం వ్యక్తం చేశాకే పోలీసులు త్రీ నాట్ గా మార్చారు అనుమానాస్పద మృతి కేసు నుంచి హత్య కేసుగా మార్చారు ఆయన అరెస్ట్ చేశారు ఇంకా ఏం కావాలంటే మీకు అది జరిగిందంతా ఫేక్ అనుకుంటున్నారా అది కాదనుకుంటున్నారు అంతా జరిగిందంతా పేకేనండి అదంతా పేకేనండి ఆయన్ని సస్పెండ్ చేయాలి పార్టీ నుండి సస్మెండ్ చేయాలి ఆయన చేయాలి చేయాలి అంతవరకు మేము సాంతించమండి ఆయన వృక్షిక్ష చేయాలి ఆయన పార్టీ నుండి తొలగించాలి అది బచ్చ సత్యనారాయణ గారు అంబటి రాంబాబు గారు ఆయన్ని కేసు నుంచి తప్పించడానికి ప్రయత్నిస్తున్నారండి శనాల వారు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారని అడిగితే చూద్దామన్నాడండి అంటున్నారు విచారణ చాలా నిష్పక్షపాతంగా జరగబట్టే వాళ్ళ సొంత ఎమ్మెల్సీ వాళ్ళ సొంత వాళ్ళ సొంత ఎమ్మెల్సీ అయినప్పటికీ కూడా జైలుకి పంపించారు అన్న విధంగా వాళ్ళు చెప్తున్నారు కదా లేదండి మేము మాకు సొంత సంతృప్తి లేదండి మీకు ఆయన జైల్సి జైలుకి పంపించినా సెంట్రల్ జైలుకి పంపించినా ఆయన్ని ఉరిశిక్ష చేసినా మాకు సంతోషం అనిపించదండి ఆయన్ని కఠినంగా శిక్షించాలి మా బాధ్యత కుటుంబాలకి అన్యాయం జరగాలి వాళ్ళ తండ్రి కూడా ఉన్నారు వాళ్ళ తమ్ముడు ఉన్నారు ఏం చెప్తారు మీరు ఇప్పుడు జరిగిన దాని మీద మీ డిమాండ్ మేరకే వాళ్ళని శిక్షించడానికి మేము ట్రై చేశాం ఆ మేరకే మేము జైలు కూడా పంపించామని పోలీసులు చెప్తున్నారు కదా లేదు సార్ రాత్రి ఎస్పీ గారు చెప్పిన వాంగ్ అంతా చాలా తప్పు సార్ అక్కడ జరిగిన తోడు పోస్ట్ మార్టం రిపోర్ట్లు వచ్చే అన్ని జరిగినా కూడా ఆయన చాలా రాంగ్గా మాట్లాడారు సార్ అంతా ఒక స్టోరీ బుక్ ఇంట్లో చదువుకుని వచ్చి చెప్పినట్టు ఎస్పీ గారు చాలా రాంగ్గా చెప్పారు సార్ అంతా ఇప్పుదాకా పోలీస్ మీద నమ్మకం పెట్టుకున్నాం సార్ అలాంటి పోలీసు వాళ్ళు మాకు ఇలా చేస్తే ఇంకా ఎవరు నమ్మాలి సార్ మేము ఇంకా తప్పు చేసిన వాళ్ళని కాలర్ పట్టుకొని లాక్ కలకుండా మమ్మల్ని ఏమో లాక్ కాలర్ పట్టుకొని తప్పు చేయని ఏమో పెద్ద పోలీస్ ప్రొడక్షన్ తో కానివేల్ లో తీసుకున్నట్టున్నారు కదా ఇరవై వేల కోసం ఆయన ముందు అడిగాడు ఎమ్మెల్సీ దానికోసం ఇవ్వకపోతే నేను గట్టిగా చర్యలు తీసుకుంటే నార్మల్ గా అడిగింది సార్ కానీ అసలు రేజన్ అలా ఆయన ఆయనకున్న ఎఫ్ఐఆర్స్ ఆయన చేసే అక్కమ రామనాలు అన్ని మా అన్నీ తెలిస్తే సార్ అన్ని బయటపడతాయని చెప్పి అది అయిందో ఆయన చంపించారు సార్ కొట్టి ఆయన చేశారు సార్ ఆయన అంటే ఇరవై వేల కోసం కానే కాదు కానే కాదు సార్ ఇరవై వేల కోసం ఎవరు చంపుతారు సార్ ఈ రోజుల్లో ఆయన ఎఫ్ఐఆర్స్ సార్ చేసే అన్ని చేసేవన్నీ బయటపడతాయని చెప్పి భయంతోనే సార్ మీరు పోలీసులు చెప్తారా ఎస్పీకి చెప్తారా ఇవన్నీ మాకు ఏం చెప్తారు ఇదంతా కొట్టుగతి కింద అల్లేడండి అనంతబాబు ఎస్పీ గారితో ఎస్పీ గారు కూడా అలా చెప్తున్నారండి కానీ అసలు విషయం ఇది కాదండి వేరే విషయం ఆయనకు తెలిసండి కానీ అది బయట పెడతా లేదండి అనంతబాబుని ఎస్పీ గారు ఏమనుకుంటున్నారు ఆయన ఏదో వ్యక్తిగత విషయాలని చెప్పాడటండి ఎస్పీ గారికి వ్యక్తిగత విషయాలు జోక్యం చేసుకొద్దని చెప్పాను ఆయన జోక్యం చేసుకున్నాడు అందుకే కొట్టి చంపేశాను అని చెప్పాడటండి మరి అదే చెప్పిన విషయం వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకున్న మాకు మాట చెప్పాలి కదండి ప్రతి ఏం జరిగినా తాగేజీ పడిపోయినా ఏం చేసినా ఇలాగని అలాగని చెప్తాడండి మరి వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకున్న అనంతబాబు మాకు చెప్పాలి కదండి తల్లి తండ్రికి మరి అలా కాకుండా పదిన్నరకు తీసిపోయి ఒంటికిన్నరకు బాడీని తీసిపో అప్ప చెప్పాడండి ఆయన అంటే నాకు డబ్బు ఉంది నన్ను అవడేం పీకుతాడు మతం ఎక్కి కొట్టుకుంటున్నాడు అండి అనంతబాబు అందుచేతండి అధికార పార్టీ బలం ఉంది నన్ను ఎవడేం చేస్తారన్న మదన ఎక్కువ కొట్టుకుంటున్నాడండి అందుచేతండి మాకు న్యాయం జరగాలండి అది అనంతపాకి ఊరి శిక్ష పడాలండి తల్లి ఉంది మృతుడి తల్లి ఉంది అమ్మా మీ మీకు జరిగిన నష్టాన్ని మేము తీర్చలేం కానీ కానీ శిక్షించారు చట్టపరంగా శిక్షించామని పోలీసులు చెప్తున్నారు కదా మీకు మొత్తం చాలా దారుణంగా నా కొడుకుని ఎలాగైతే హింసించారు అంతకంటే దారుణంగా హింసించాలండి అప్పుడు కానీ మా మనశాంతి ఇవ్వదండి చాలా అమ్మకాయ చేసిన కూర నెల చెంపు తీసుకొచ్చాడు వడ్డండి అన్ని గాయాలు ఒకటారు ఉండండి చాలా గాయాలతో తీసుకొచ్చాయండి మేమైతే చెప్పే పరిస్థితులు లేమండి చాలా దారుణంగా చేశాడు నా కొడుకుని అయితేనండి శిక్ష చేయాలండి అప్పటి వరకు మాకు మనశ్శాంతి ఉండదు ఎప్పుడు ఎప్పుడు ప్రమాదాలు జరిగి చేస్తుండేవాడు అందుకనే ప్రమాదం జరిగినట్టుగా చిత్రం ప్రమాదాలు ఏమీ లేదండి పడిపోవడం పండు మీద ఎన్ని ఎవరన్నా పడిపోతారండి దెబ్బలు తగిలుతాయి ఎన్ని కామని అండి దానికోసం అయితే కాదండి ఆడి ఆడి ఇస్తే లేచొప్పుడు అన్నాడండి ఒక మాట అన్న గురించి చెంపు పడేశాడండి అంతే అన్ని గాయాలతోటండి ఒకటే అండి దేని మీద అయితే రెండు మూడు దెబ్బలు తగిలితే మొత్తం అన్ని వంటి నుండి తొమ్మిది అన్ని గాయాలు ఉంటే చూసి అన్ని చూసి కూడా మరి ఇప్పుడు ఎంత ఎలాగ అండుతుంటే ఇంకేం చెప్పలేనండి పద్నాలు రోజులు ఏమంటే తీసుకెళ్తానన్నారు సార్ అంటే పద్నాలుగు రోజుల్లో పోలీసులు సరైన దర్యాప్తు అయిపోతాయి బయటకి తీసుకొచ్చేస్తారని సార్ అర్థం మాకు ఈ పోలీస్ ఎంక్వైరీ నమ్మకం లేదు సార్ అని చెప్పి గవర్నమెంట్ అవుతుంది పోలీసులు చెప్తున్నారు ఇప్పుడు మీరు ఇచ్చిన నివేదిక ప్రకారం మీరు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారమే ఆయన అరెస్ట్ చేశాం ఇంకా విచారం లేమైనా వాస్తవాలు వస్తే వాటి ప్రకారం దాని సెక్షన్ ఆల్టర్ చేస్తాం లేకపోతే వాటి ప్రకారం కూడా ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తాం అంటున్నా ఎన్ని వాస్తవాలు వచ్చినా పక్కన పెడతారండి పక్కన పెట్టి వేగ వాస్తవాలు అన్ని పెట్టేసి ఆయన ఎలాగైనా బయటికి తీసుకొచ్చేస్తారు మాకు నమ్మకం లేదండి సిబిఐ ఎంక్వైరీ చేసి ఆయన్ని కఠినంగా శిక్షించాలి పార్టీ నుంచి తొలగించాలి కుటుంబ సభ్యులైతే ఇప్పటికీ నమ్మడం లేదు వాళ్ళకి జైలుకు పంపించామన్నా అది నిజమేనా మాకు జైల్లో ఉన్నట్టు మాకేం కనిపించడం లేదు అంటే ఆ స్థాయిలో అధికారాన్ని ప్రభావితం చేయగల వ్యక్తులు ఉన్నారు అందుకనే ఎస్పీ చెప్పిన విధానం కూడా చాలా కట్టుకదిగా ఉంది కాబట్టి దీన్ని మేము ఎట్ట పరిస్థితుల్లో అంగీకరించబాము సిబిఐ ఎంక్వైరీ చేయాలి అలాగే నిందితుడికి ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్సీని మురిశిక్ష పడే వరకు దీన్ని ముందుకు తీసుకెళ్తాం మేము అందుకోసం దేనికైనా సిద్ధంగా ఉన్నామన్నట్టుగా ఆ కుటుంబం చెప్తోంది ఇంకా షాక్ నుంచి బయటపడకపోయినప్పటికీ కూడా న్యాయం కోసం ఫైట్ చేస్తాం అధికారాన్ని అధికార మదానికి అధికార దాష్టికానికి ఇంకొకరు కుటుంబం బలి కాకుండా మేము గట్టిగా నిలబడతామని చెప్పి ఆ కుటుంబం చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది రైటీశ్వర్ అది సుబ్రహ్మణ్యం ఇంటి దగ్గర సిచ్యువేషన్ సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యుల వేదన అది వాళ్ళు ఫస్ట్ డే ఎలాగైతే వాదిస్తూ ఉన్నారు ఇప్పుడు కూడా అదే విషయాన్ని చెప్తూ ఉన్నారు ఎమ్మెల్సీ అనంతబాబును అదుపులోకి తీసుకుంటే సరిపోదు అరెస్ట్ చేస్తే సరిపోదు ఆయనకు ఉరిశిక్ష పడాలి ఉరిశిక్ష పడేంత వరకు కూడా తమ పోరాటం కొనసాగుతుంది అని చెప్తున్నారు సో అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి అందరూ అనంతబాబుకి కొమ్ముకో కాస్తున్నారు అన్న వాదనను కూడా వాళ్ళు వినిపిస్తున్నారు